నంద్యాల జిల్లా కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి మద్దికేర కైలాసం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు మార్కాపురంలో డివిజన్ నందు ఇదేవి కర్మ అనే మీటింగ్ లో భాగంగా ఎర్రగొండపాలెం జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు మీటింగ్ కంటే ముందు వైఎస్ఆర్సీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అడ్డుకుంటామని పత్రికా ప్రకటన ఇవ్వటం హాస్యాస్పదం. నారా చంద్రబాబు నాయుడుపైన నిరసన చేసే పాలక వర్గాలకు సిగ్గుండాలి. అధికారంలో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి పైగా తన కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించడం దారుణమన్నారు. జగన్మోహన్ చేసే పేద ప్రజలు పేద ప్రజలపై మోపుతున్న భారము, చిత్త భారము, చిత్త పన్నులు, కరెంటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఈ రకంగా ఉండాలని చెప్పి వస్తున్న తరుణంలో ఒక మంత్రి ఒక కంత్రిలా వీధి రౌడీలా చంద్రబాబు నాయుడు కాన్వాయిని అడ్డుకోండి అని పిలిపివడము చాలా చిగ్గుచేటైన విషయంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి వామపక్ష పార్టీలు అయితేనేమి నిరసన తెలియజేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, బంధులు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. ఆ విధంగా చేసే తరుణంలో ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి వీధి రౌడీలతో 150 మంది వీధి రౌడీలతో రోడ్డుపైకి వచ్చి చొక్కా విప్పదీసి రాళ్ల దాడి చేయడం అనేది చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ గుర్తుపెట్టుకో, నువ్వు మీరు మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి చాలా దుర్మార్గ పాలనలో నడుస్తున్నారు, మీకు తగిన శాస్తి జరగక తప్పదని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు దాడి చేస్తే ప్రజలు మేలు కొలిపే బాధ్యత చంద్రబాబు నాయుడు మర్చిపోడు, వాళ్ళ మేలు కొలుపుతాడు, మీ పతనం ఖాయమని చెప్పి నేను ఈ రకంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బాలస్వామి న్యాయవాది, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు పూలే అంబేద్కర్ జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. నేను నిన్నటి రోజు జరిగిన సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేమి కర్మ అనే ప్రోగ్రాము తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలకు అధికార పార్టీ చేస్తున్నటువంటి వికృత పాలనపై విరుచుకుపడుతూ ఉపన్యాసాలు ఇస్తూ అందులో భాగంగానే మార్కాపురం డివిజన్లో అంతకు మునుపు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం కార్యక్రమం జరుగుతుండగా అంతకంటే మునుపు రోజు ఎర్రగొండపాలెంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాన్ని అడ్డుకోవాలని, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని పత్రికల ద్వారా పిలుపునియడము సిగ్గుచేటుకరమైనటువంటి విషయము. ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక మంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు పైన మీరేంది నిరసన చేసేది నాకు అర్థం కావడం లే. ఎవరైనా మీరు పాలకులు అధికారంలో ఉన్నారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కేబినెట్లో మీరు మంత్రివర్యులు, మీరు నిరసన చేయడం నాకేదో నాకు అర్థం కావడం లే. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు నిరసన చేయాలి మీ పైన. మీరు చంద్రబాబు నాయుడు పైన నిన్న సభలో మాట్లాడుతుండగా రాళ్ల దాడి చేయడం, నువ్వు చొక్క విప్పి నువ్వు వీధి రౌడీలో ప్రవర్తించడం, అసలు నువ్వు ఎమ్మెల్యేనా, నువ్వు మంత్రివేనా, నిన్ను ప్రజలు ఏమనుకుంటారనే విచక్షణ రహితం లేకుండా, ఒక విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తించడం, చొక్క విప్పి నువ్వు నిరసన చేయడం ఏందయ్యా, నాకు అర్థం కాలే. నువ్వు మంత్రివే, నువ్వు మంత్రి నీకు నిరసన మంత్రి ఫలం పని చేయలేదని నీకు వ్యతిరేకంగా ప్రజలు చేయాలి, వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాల పార్టీలు కానీ, లేకుంటే లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పైన మీ పైన నిరసన వ్యక్తం చేయాలి. మీరేంది చంద్రబాబు నాయుడు పైన నిరసన చేయడం, మీరు ఆయన పైన రాళ్ళు రువ్వడము, ఆ రాళ్ళు ఆయనకు తగలకుండా ఎస్పీజీ స్పెషల్ పోలీస్ వాళ్ళు బ్లాక్ కమాండర్స్ ఆయనకు బుల్లెట్ ప్రూఫ్లు అడ్డుపెట్టడం,
అందులో భాగంగానే ఒక లేఖమెండకు ఒక రాయి మెరేసినటువంటి విసినటువంటి రాయి తగలడం ఆయనకు గాయం కావడం ఆయన గిన తగలబడి చంద్రబాబు నాయుడు గారికి తగిలి ఉండింటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి ఎందుకు ఇట